ప్రధాని మోదీ ఎన్ని వేషాలు వేసినా బీజేపీ ప్రకటించిన నాలుగు వందల సీట్లు సాధించలేకపోయిందని చంద్రబాబు నాయుడు నితీష్ మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి మోదీ ప్రధాని అయ్యే పరిస్థితి లేదని చివరకు రామాలయాన్ని నిర్మించామని గొప్పగా ప్రచారం చేసుకున్న అయోధ్యలోనే బీజేపీ ప్రజలు ఓడించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విమర్శించారు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడిన మొట్టమొదటి రాజ్యాంగ వ్యతిరేక వ్యక్తి మోదీ అని మోదీ హయంలో అవినీతి కుంభకోణాలు పెరిగాయని మతతత్వాన్ని పెంచారని అంత ఘోరమైన తప్పిదాలు చేసిన మోదీకి బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు